సుధీర్ గారు, గెటప్ శ్రీను గారు, హైపర్ ఆది గారు, వీళ్ళ ముగ్గురితో మీకున్న ఎక్స్పీరియన్స్? సుధీర్ ఇస్ అనదర్ మదర్ బ్రదర్ అన్నట్టు, అంటే ఆల్మోస్ట్ నేను రామ్ ప్రసాద్ని ఎంకరేజ్ చేశాను స్టార్టింగ్ నా స్కిట్లతో. వేణు గెటప్ సీన్ని సుధీర్ని ఎంకరేజ్ చేశాడు, అదిరేబి ఆదిని ఎంకరేజ్ చేశాడు. మీ ముగ్గురు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో మాతో ఎలా ఉండేవాళ్ళో ఆ చిన్న ఇప్పటికీ ఆ మర్యాదతోనే ఉంటారు. ఆల్మోస్ట్ మేము కూర్చుంటే ఒకసారి సుధీర్ కింద కూర్చోడానికి కూడా మొహమాట పడ్డా, అంత మంచి వ్యక్తిత్వంలో. మేము వస్తామంటే ఇలా ఎందుకు లెగుస్తున్నారు, ఇలా ఉంటుంది. అదే సేమ్ టైము మా మీద పంచులు వేసుకుంటూ మమ్మల్ని నవ్విస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు మారలేదండి, అంటే ఎవరైతే చూసారో దగ్గర నుంచి వాళ్ళకి తెలుస్తుంది, తోడైకి ఖచ్చితంగా తెలీదు. వాళ్ళు చాలా మంచి పిల్లలు, వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పటివరకు ఇలా వచ్చారు. ఆ గెటప్ సీన్ కానీ, గెటప్ సీను బుల్లితెర కమలాసన్ అంటుంటాం, ఒకసారి చూస్తుంటే మనకే ఈర్ష పుట్టే అంత మంచిగా యాక్ట్ చేస్తుంటాడు. రామ్ ప్రసాద్ రైటింగ్ స్టైల్, పంచింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. సుధీర్లో ఉన్న ఒక చిన్న జెన్యునిటీ, అమాయకత్వం మనకు బాగా వర్కౌట్ అవుతుంది. వారు బేసిక్గా కూడా క్యారెక్టర్ అంతే, అలాగే ఉంటాడు. చాలామందికి అలా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడంటారు, కానీ సుధీర్ చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ మదర్ ఒక ఫ్యామిలీలా ఉంటాం. నేను వాళ్ళ ఫాదర్ని బ్రో బ్రో అని పిలుస్తుంటాను. మేము అంత ర్యాపో ఉంటుంది వాళ్ళ సిస్టర్తో కానీ, లేకపోతే వాళ్ళ మరదల రమ్య కానీ, తమ్ముడితో కానీ, అందరితో ఉంటుంది. అలాగే ఆది, ఆది ఇస్ అ జెన్యూన్ పర్సన్. అంటే మనసులో ఏది ఉంటుందో అలాగే మాట్లాడతారు తప్ప ఒకరిని ఏదో చేయాలని మాట్లాడు. కాకపోతే అతను పంచింగ్ స్టైలు జనాలు నవ్వించడం కోసం కొంచెం ఉండొచ్చు తప్ప, అందరూ మీరు చెప్పిన వాళ్ళే కాకుండా మిగతా ఉన్న మా తోటి కళాకారులు అందరూ కూడా మంచి వాళ్ళు. సందర్భాన్ని బట్టి తప్ప మిగతా ఎప్పుడు ఎవరికి ఏ కోపం రాదండి.